విష్ణు సశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేక దంతం భక్తానాం ఏక దంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం. జనరల్గా అందరికీ అండి ఇది రాశులు అని చాలామంది చెప్తూ ఉంటాం, కానీ వ్యక్తిగతంగా కూడా జాతకాలు ఉంటాయి. వాళ్ళ పుట్టిన టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే మనకి ఏ దశ జరుగుతుంది, రాశ్యాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఇవన్నీ అది చూసుకోవడము ప్లస్ గోచారం కూడా చూసుకోవడం వలన మనకి అనేక విశేషమైన ఫలితాలు వస్తాయండి. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకో తెలుసుకుంటే మాకు ఈ క్రింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను సూచనలు సలహాలు చక్కటి మార్గాలు నేను సూచిస్తానండి. ఇప్పుడు నవంబర్ నెల 12 రాశుల గురించి అంటే 12 రాశుల్లో ప్లానెట్స్ ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. యాక్చువల్గానండి ఈ నవంబర్ నెలలో కార్తీక మాసం వస్తుంది, అత్యంత పవిత్రమైన మాసం. అంటే మనకి శివారాధన శివాభిషేకాలు మనం చేసుకుంటూ ఉంటాం. అంతేకాదండి 21వ తారీఖు నుంచి కూడా సింధు నది పుష్కరాలు వస్తున్నాయి. అంటే ఈ నెల మొత్తం కూడా అత్యంత పవిత్రమైన మాసం. పైగా గురుడు కూడా మారడం వల్ల చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఈ నెల మొత్తం కూడా. మీరు మీ తరహాను బట్టి మీకు అవకాశాన్ని బట్టి గుళ్ళలో పూజలు చేయించుకోవడం అభిషేకాలు చేయించుకోవడం వలన చాలా చాలా అభివృద్ధి ఐశ్వర్యం ఆరోగ్యం కూడా కలుగుతాయి ఈ నెలలో. Mm-hmm.
ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.